చాలా తమ్ముడు వైట్ రైస్ పెట్టించుకో, ఈ రైస్ పెట్టించుకో, మళ్ళా రెండు ఒక కలర్ రైస్ పెట్టించుకురా, బిర్యానీ టైప్ లో ఉంటది, తిందమ్ముడు. చాలా తినండి, ఇన్నే కూర్చొని తినండి, రసం ఉంది, పెరుగు ఉంది, అన్ని ఉన్నాయి, ఏది కావాలండి ఉన్నాయి, పప్పు ఉంది, రసం ఉంది, అవకే కావాలి సార్, కాబట్టి పప్పు కావాలి, అదే ఏం కావాలి సార్, ఏం తింటావు, పొద్దున్నా ఏం పేరు, కేక్ సార్, సందర్భం ఏంటి సార్, కేక్ ఎందుకు సార్ ఇవ్వడం, కేక్ ఫస్ట్ తినన్న కేక్, కేక్ తీసుకో, కేక్ ఇద్దాం అనుకున్నా అందరికి, కేక్ కూడా పిల్లలకి అందరికి జనాలకి ఇద్దాం అనుకున్నాము, మంచిది కదా, మంచి పనికి, మంచి పనికి స్వీట్ వస్తుంది, మంచి పని చేసినప్పుడు నా కేక్ ఎలా ఉంది, నా కేక్ బాగుందా, బాగుందా, ఓకేనా తమ్ముడు, రే కేక్ ఎట్లుంది, కేక్ ఎట్లుందిరా, తినలేడు, తినకుండా చూస్తాడు, తినాలమ్మా, తిందారు, చిన్న తిందారు, నిదానంగా తినండి, నిదానంగా, ఏం ఇబ్బంది లేదు, మీకు గంట ఏం కావాలంటే తినారు, ఈరోజు ఇబ్బంది లేదు, ఈ రెండు ఐటమ్స్ అయితే మళ్ళీ అభిరుచి పోయితే కష్టం, అన్న చాలా మంచోడు కదా, కింద పోయా కేక్, వద్దొద్దు ప్లేట్లో పెట్టాలమ్మా, అట్లా అట్లా తిను, కలిపి తిను, మళ్ళీ ఒకసారి రెండో రెండు తిను, కలిపి వరకు తిను, ఏం కావాలని మళ్ళీ అడగండి, ఎందుకంటే ఓకే పసి కందులే అందరూ, జాగ్రత్త జాగ్రత్త, పప్పు తీసే, ఇంకా పప్పు వేసుకున్నారు కదా, నువ్వు కొంచెం లోపలికి జరమ్మా, బాగా కూర్చో, బాగా కూర్చొని తిను, ఎవరా మీ అందరిది, ఎవరేనా, మజ్జి ఉందా, రసం ఉంది, మజ్జి ఉంది, వాటర్ ప్యాకెట్ కూడా ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, ఫస్ట్ మర్చిపోయినా, అన్నమా మజ్జి కావాలి, అప్పుడే మజ్జిగ నాకు, అందరికి మజ్జిగ మజ్జిగనా, తిన ఒక రసం ఉంది, అది ఉల్లగడ్డ కూడా ఉంది, ఉల్లగడ్డ వద్దు, రే మజ్జిగ అక్కడ.
అన్నం వేస్ట్ చేయద్దు. కేక్ కొంచెం పక్కన ఉంటుంది, అన్నంలో కలిసిపోతాయేమో. రసం వద్దరా? రసం రసం బాగుందిరా, టేస్ట్ బాగుంది తమ్ముడు. రసం నువ్వు కూర వేసుకో, రసం ఉంది చూడు, రసం వేసుకోమా. తిను బాగా తిను, తెల్లన్నం పెట్టించుకో, తెల్లన్నం పెట్టించుకొని తినండి. ఇబ్బంది కదా, వాడికి అల్లం ఎక్కువ పెట్టారు, వాడు చేసుకోవాలండి. ఇల్లు లేదారా మీకు? ఎక్కడ ఎక్కడ ఉండేది గుడిసెలు? డైలీ భోజనం పెట్టేస్తారు తమ్ముడు, డైలీ భోజనం. ఎట్లా తినరా? ఎక్కడ తినరా? డైలీ భోజనాలు ఊర్లో ఆడుకుంటారా? అరే మరి డైలీ ఎవరైనా పెడుతున్నారా? ఎవరో ఒకరు తిండి కూడా లేకుండా ఉండే కాలాలు ఉన్నాయా? తిండి లేకుండా ఒక్క పూట కూడా. లాక్డౌన్ ఎట్లున్నారు? అట్లేనా ఇప్పుడు మాత్రం ఎవరో ఒకరు లాగా మనలాగానే మనలాగానే అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉంటారు కాబట్టి ముందు మరగడం మంచి భోజనాలు బాగున్నాయి, బాగున్నాయా? రుచిగా ఉన్నాయా? టేస్ట్ అన్నం పెట్టుకుంటారా? నీకు అన్నం పెట్టారా? తెల్లన్నం పెట్టారా? చాలా అది పెరిగా బాగుందంట అన్న. అన్న బాగుందా? పెరుగు కొంచెం ఎక్కువైనా పాపం తిని. పైన కూర్చోద్దా? అంత ఇసుకే ఉంది చూడు. చాలా ఏమంటాడు? పైన కూర్చొని సరిపోదంటావా? అట్లానా? సరే సరే అన్న. బజ్జీ కావాలా? బజ్జీ కావాలా? ఇంత క్యూట్గా మాట్లాడుతున్నారా? ఏం కాదు, కొంచెంసేపు లేట్ అయినా పర్లేదు, తినాలి బాగా. మా శాంతి మన శాంతిగా తినండి. వైట్ రైస్ పెట్టుకోమా? ఉంది అన్నం ఉందిలే, తినండి. తినరా ఇంకా మళ్ళీ ఇంటికి ఎందుకు? తిని తినరా మళ్ళీ ఇంటికాడ ఎందుకు? అంతేనా? నువ్వు తిని మీ అందరిది ఊరేనా? అదే ఎవరు పెద్ద బాగానా? ఓకే, సంతోషంగా ఉన్నాడు అన్న. అన్న సరే అన్న, ఇక్కడ అంతా అయిపోయినారు, మరి మనం నెక్స్ట్ పడకల బీచ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఉంటారు మనం. ఇక్కడ అయిపోయింది కదా, ఇంకా టైం అవుతుందేమో. పప్పు రైస్ ఉంది, ఇదో రైస్ ఉంది, ఇది ఉంది, ఇంకా కలర్ రైస్ ఉంది, పప్పు ఉంది, రసం ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ ఒక రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్ పండి సార్, పండి సార్. భోజనాలు బాగున్నాయా? మొత్తానికి అయితే మేము పోయిస్తాం మరి. బాయ్ బాయ్ అందరికి. ఇంకేమన్నా కావాలి? బాయ్ బా. లేదు సార్, ఆల్రెడీ వాళ్ళు